కొన్ని కొన్ని చూస్తూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపించింది. ఒక అమ్మాయి అక్కడ బసీరా అనే అమ్మాయి నల్గొండ నుంచి వచ్చింది. వాళ్ళ నాన్న ఈ మధ్యనే పక్షవాతంతో పారాలిటిక్ స్ట్రోక్ వచ్చింది. ఆయనకు సంవత్సర కాలం పాటు అమ్మాయి స్కూల్ బంద్ చేసి సపర్యలు చేసింది. ఇంట్లో ఉండి ఆ నాన్నని చూసుకుంది. ఆ అమ్మాయి ఈరోజు వాళ్ళ నాన్నబడ్డ కష్టాన్ని చూసి వీల్ చైర్లో ఉన్నాడు సంవత్సరం పాటు. ఇప్పుడిప్పుడే చేతి కర్ర పట్టుకుని నడుస్తున్నాడు. ఆయన కోసం ఏమైనా చేయాలనిపించింది. అందుకే నేను ఈ హైడ్రాలిక్తో కూడిన వీల్ చైర్ తయారు చేశానని చెప్తుంటే చాలా గొప్పగా అనిపించింది. అంటే ఏ రకమైన ఆలోచనలు పిల్లలకి మనం కొద్దిగా ఉత్తమిస్తే, కొద్దిగా ప్రోత్సాహం ఇస్తే వస్తాయో చెప్పడానికి ఇవన్నీ కూడా ఒక చిన్న చిన్న ఎగ్జాంపుల్స్. అందరికీ నమస్కారం. నా పేరు బషీరా, వీళ్ళు మా టీం. ఈ మాది నల్గొండ జిల్లా. నేను 9వ తరగతి చదువుతున్నాను, గవర్నమెంట్ గర్ల్స్ హై స్కూల్, ఆర్పీ రోడ్, నల్గొండ. ఈ ఐడియా మాకు మా నాన్నగారిని చూసి వచ్చింది. ఇది హైడ్రాలిక్ వీల్ చైర్. ఈ వీల్ చైర్ కింద హైడ్రాలిక్ ఉంటుంది. ఇది ఈ ఐడియా మాకు మా నాన్నగారిని చూసి వచ్చింది. వారు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే చాలా కష్టపడేవారు. సాధారణ వీల్ చైర్లో అయితే కూర్చొని అటు ఇటు తిరిగేవారు, కానీ వారు ఏదైనా వస్తువు తీసుకోవాలంటే చాలా కష్టపడేవారు. అలా వారికి ఆ వస్తువు ఈ వస్తువు అందియడం కోసం మేము 1 సంవత్సరం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది, మా చదువు మానేసుకొని. సో అలా ఈ మామూలు వీల్ చైర్స్ కొంచెం ఎత్తులో కూడా లేస్తే బాగుంటుంది కదా అని మేము అనుకున్నాము. అప్పుడు మా టీచర్ ఫోన్ చేసి మాకు ఎస్ఐసి ఛాలెంజ్ గురించి చెప్పారు. చెప్తే మేము నాకు వచ్చిన ఐడియాని నేను మా టీచర్స్కి చెప్పాను. చెప్తే వారు మాకు ఒక టీంని ఏర్పాటు చేసి మేము ఒక చైర్ ఎత్తులో లేవాలంటే దానికి ఏం పెడితే బాగుంటుంది అని దానికి హైడ్రాలిక్ గురించి చెప్పారు. ఈ హైడ్రాలిక్ని మేము ఇంతకుముందు చూసాము, కానీ మాకు తెలియదు హైడ్రాలిక్ అని. అది అప్పుడు మా టీచర్ దానికి ఎగ్జాంపుల్గా లిఫ్ట్, సర్వీసింగ్ కార్లలో దాని గురించి ఆ ఎగ్జాంపుల్స్ చెప్తే మేము అర్థం చేసుకున్నాము. ఈ వీల్ చైర్ ఎవరికైనా యూజ్ అవుతుంది, అంటే వృద్ధులు, వికలాంగులు, ప్రెగ్నెంట్ లేడీస్, ఇలా ఎవరైనా యూజ్ చేయొచ్చు. ఈ హైడ్రాలిక్ వీల్ చైర్ కింద హైడ్రాలిక్ పెడితే హైడ్రాలిక్ సంబంధించిన బటన్ని ప్రెస్ చేస్తే ఈ వీల్ చైర్ పైకి లేస్తుంది. ఇలా పైకి లేస్తుంది. తర్వాత ఈ ఐడియాని మేము ఇక్కడ సబ్మిట్ చేసిన తర్వాత ఈ వీల్ చైర్ ఇంతే కాకుండా కింద రౌండ్ బాల్ బేరింగ్స్ లాంటివి పెట్టినట్టయితే రౌండ్ రొటేట్ అవుతుంది. అండ్ ఇక్కడ స్ప్రింగ్స్ లాంటివి పెట్టినట్టయితే, సీట్కి ఇక్కడ స్ప్రింగ్స్ లాంటివి పెట్టినట్టయితే వాళ్ళు రిలాక్స్ కావడానికి ఉంటుంది. అండ్ ఇక్కడ ఒక ప్యాడ్ లాంటిది వస్తే వాళ్ళు ఫుడ్, వాటర్ తీసుకున్నా అక్కడ పెట్టుకోవడానికి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. దీని ఇది వీల్ చైర్లో కూర్చునే వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు, వాళ్ళకి చాలా సపోర్టింగ్గా ఉంటుంది. అండ్ కింద పడిపోతారన్న భయం కూడా ఉండదు, ఎందుకంటే ఇది ఈ బేస్ వచ్చేస్తుంది కింద. ఈ చైర్కి మొత్తం పైకి లేస్తుంది. సో ఇది కింద ఉంటుంది కాబట్టి వీళ్ళు చైర్లో కూర్చున్న వాళ్ళు భయపడాల్సిన అవసరం ఉండదు. ఈ వీల్ చైర్ యూజ్ చేసిన వారికి యూజ్ ఏంటంటే, ఎవరికి ఒకరు సపోజ్ ఒకరి మీద ఆధారపడి ఉన్నారు, ఏదన్నా వస్తువు తీసుకోవాలన్నా, ఏదన్నా పని చేయాలన్నా వారికి ఒక సహాయం కావాలి. అలా ఈ వీల్ చైర్ యూజ్ చేసిన వారు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన ఇంక్విలాబ్ మరియు యూనిసెఫ్ వాళ్ళకు, మమ్మల్ని మోటివేట్ చేసినందుకు మా టీచర్స్కి, అండ్ స్పెషల్లీ మా హెడ్ మాస్టర్ టీచర్కి, అందరికీ థ్యాంక్ యూ సో మచ్.